चंद्रबाबु अक्रम अरेस्टुपै नेल्लूरुलो गुरुवारं बालय्यबाबु अभिमान संघं नेतलु अभिप्राय सेकरण चेपट्टारु। ఆ సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ కేసీ కృష్ణతో కలిసి నెల్లూరు పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని జయలలిత నగర్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు। బాబు అక్రమ అరెస్టు గురించి వారికి వివరించి నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా వై రవి కేసీ కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు జరిగి 30 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఆధారాలు చూపలేక నిజాయితీని అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు। చలనం లేని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి మర్చి వైనాట్ 175 అంటూ కలవరించడంపై రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు। మొద్దునిద్రలో ఉన్న వైసీపీ అధినేత ఇప్పటికైనా మేల్కొని రాష్ట్రంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలపై కుట్రలు మానుకోవాలని హితవు పలికారు। ఈ కార్యక్రమంలో సోదనగుంట ప్రసాద్ నాయుడు స్థానిక మహిళలు పాల్గొన్నారు। ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతానే ఉంటాం, మనకు హద్దు పొద్దు అంటూ ఏ ఉండదు మా తండ్రికి, ఇది బాలయ్య బాబు తండ్రికి లేదమ్మా। అసలు చాలా ఇబ్బంది ఇదిగా ఉన్నాయి, అన్ని చెప్పడానికి కూడా ఇబ్బంది వీళ్ళు ఇక్కడ ఆవేదన చెందుతున్నారు। పెన్షన్లు ఉన్న పెన్షన్లు తీసేయడం అమ్మఒడని చెప్పి ఇంట్లో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామని చెప్పి ఆ రోజు ఈరోజు ఒకరికి ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా సైకిల్ ఊరుకున్నా టీవీ ఊరుకున్నా వాళ్ళ అమ్మఒడి పథకం తీసేయడం, ఇల్లు స్థలాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చింది తప్ప ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి మీరు వాళ్ళ అని చెప్పి ఆ ఇల్లు తీసేయడం, ఇల్లు వచ్చిన తర్వాత మేము ఇస్తాము మీకు ఆరంకణాలు 9 సెంట్లు అని చెప్పి అవి ఇవ్వకపోవడం, ఇల్లు పాపం ప్రతిరోజు ఎక్కడెక్కడ పాసిపోయి చేసుకొచ్చి ప్రతి ప్రజలకి ఉండేవాళ్ళు। అట్లాంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నేను పేద పక్షపాతిని అని చెప్పుకుంటూ బయట చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి, అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడిని లోపల పెట్టి ఇక్కడ అభివృద్ధిని మొత్తాన్ని కుంటిపరుస్తూ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయకుండా బయట పోస్టర్లో మాత్రం పెద్ద పెద్ద యాడ్లు వేసుకొని తిరగతా ఉన్నాడు। ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని పేదల పక్షాల నుండి ఇన్ని రోజులు గత 33 రోజులు వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఆ ఏజ్లో అతన్ని లోపల పెట్టి ఇబ్బంది చేయడం అన్నది చాలా తప్పు। లేని పోరి కేసులతో నేను నాకు లొకేషన్ పిలవనిపించారు, సీఐడీ 2 రోజులు చేసినా కూడా పీకింది ఏమీ లేదు, ఏ ఒక్కడు కూడా ఏం చేయలేకపోయారు। తీరా చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్లో వాళ్ళకి ఉన్న స్థలంలో వాళ్ళ పొలంలో నుంచి వెళ్తే 2.5 ఎకర కట్ అయిపోయిందంట, అప్పుడు అది వాళ్ళు చెప్పే వరకు కూడా ఆ లొకేషన్ ఆవేశం తెలియదు। అంటే ఎంత నిజాయితీగా ఎంత నిబద్ధతతో ఉన్నాడో వాళ్ళ తండ్రి పెంపకంలో నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి। ఈ పిచ్చిపోతలు పిచ్చి మాటలు మాట్లాడే రోజాలు ఈ పూజాలు ఆ అరగంట గంట మాటలు మాట్లాడే జయలలిత నగర్ వచ్చి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నారు, మొన్న ఈ మధ్య వచ్చిన వరదలు అయితేనేమి ఏ విధంగా ఉంది మీ పరిస్థితి అని తెలుసుకుని ఆయన ఇక్కడికి వస్తే వీళ్ళు ఇక్కడ ఆవేదన చెందుతున్నారు। పెన్షన్లు ఉన్న పెన్షన్లు తీసేయడం అమ్మఒడని చెప్పి ఇంట్లో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామని చెప్పి ఆ రోజు ఈరోజు ఒకరికి ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా సైకిల్ ఊరుకున్నా టీవీ ఊరుకున్నా వాళ్ళ అమ్మఒడి పథకం తీసేయడం, ఇల్లు స్థలాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చింది తప్ప ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి మీరు వాళ్ళ అని చెప్పి ఆ ఇల్లు తీసేయడం, వీళ్ళు వచ్చిన తర్వాత మేము ఇస్తాము మీకు ఆరంకణాలు 9 సెంట్లు అని చెప్పి అవి ఇవ్వకపోవడం, వీళ్ళు పాపం ప్రతిరోజు ఎక్కడెక్కడ పాసిపోయి చేసుకొచ్చి ప్రతి ప్రజలకు ఉండేవాళ్ళు। అట్లాంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నేను పేద పక్షపాతిని అని చెప్పుకుంటూ బయట చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి, అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడిని లోపల పెట్టి ఇక్కడ అభివృద్ధిని మొత్తాన్ని కుంటిపరుస్తూ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయకుండా బయట పోస్టర్లో మాత్రం పెద్ద పెద్ద యాడ్లు వేసుకొని తిరగతా ఉన్నాడు। ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని పేదల పక్షాల నుండి ఇన్ని రోజులు గత 33 రోజులు వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఆ ఏజ్లో అతన్ని లోపల పెట్టి ఇబ్బంది చేయడం అన్నది చాలా తప్పు। లేని పోరి కేసులతో నేను నాకు లొకేషన్ పిలవనిపించారు, సీఐడీ 2 రోజులు చేసినా కూడా పీకింది ఏమీ లేదు, ఏ ఒక్కడు కూడా ఏం చేయలేకపోయారు। తీరా చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్లో వాళ్ళకి ఉన్న స్థలంలో వాళ్ళ పొలంలో నుంచి వెళ్తే 2.5 ఎకర కట్ అయిపోయిందంట, అప్పుడు అది వాళ్ళు చెప్పే వరకు కూడా ఆ లొకేషన్ ఆవేశం తెలియదు। అంటే ఎంత నిజాయితీగా ఎంత నిబద్ధతతో ఉన్నాడో వాళ్ళ తండ్రి పెంపకంలో నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి। ఈ పిచ్చిపోతలు పిచ్చి మాటలు మాట్లాడే రోజాలు ఈ పూజాలు ఆ అరగంట గంట మాటలు మాట్లాడే రాంబాబులు ఇవన్నీ ఇంకనన్నా మాని ఇది తెచ్చుకొని ప్రజలకు ఏం చేద్దామని ఆలోచిస్తే చాలా బాగుంటుంది। చంద్రబాబు నాయుడిని కంపల్సరిగా ఆ దైవానుగ్రహం ఉంది, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది, కంపల్సరిగా ఆయన
నిప్పులాగా బయటకు వస్తాయి.